సాధారణంగా మనకొచ్చే శారీరక నొప్పులలో తలనొప్పి ఒకటి ఈ రోజుల్లో తలనొప్పి లేనివారంటూ ఎవరూ లేరనే చెప్పాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒకసారి లేదా నెలకొకసారి చుట్టంచూపుగా చుట్టం ఈ తలనొప్పి ఏదో ఒక కారణం చేత వచ్చే తీరుతుంది క్షణం లేని జీవనం నిత్యం ఉరుకుల పరుకుల జీవితం సమయానుకూలంగా నిద్ర ఆహారం కరువటం నిలకడలేని ఆలోచనలతో యాంత్రిక జీవితం సాగిస్తున్నాం ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి వ్యాధుల బారిన పడుతున్నాం ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైనది తలనొప్పి దీంతో బాధపడే వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పని భారం ఫలితంగా వచ్చే తలనొప్పితో ఏ పని సరిగా చేయలేక మదన పడుతున్నారు తలనొప్పి ఎక్కువైనప్పుడు చికాకు కోపం ఎక్కువగా ఉండి ఏ పని చేయాలనిపించదు దీంతో పాటు వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది శబ్దాలు వినలేరు వెలుతుర్ను సరిగ్గా చూడలేరు కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఇవి తలనొప్పి లక్షణాలు కొందరిలో తలనొప్పి ఒకే వైపు వచ్చి వేధిస్తుంది ఇలాంటి తలనొప్పిని నొప్పి మైగ్రేన్ అంటారు నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి తగ్గుముఖం పడుతుంది నొప్పి భరించలేకుండా ఉండి తల దిమ్ముగా ఉంటుంది ఏ తలనొప్పినైనా పెయిన్ కిల్లర్తో సరిపెట్టడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు తగిన విశ్రాంతి లేకపోవటం ఎక్కువగా మద్యం కెఫిన్ పదార్థాలు సేవించటం పొగ తాగటం పనివెత్తిడి వంటివి కారణాలు కావచ్చు ఇవి వారసత్వ లక్షణాలతో వచ్చేవి కావు మనం చేసే నిర్లక్ష్యం వల్లే వచ్చేవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తలనొప్పిని దూరం చేసుకోవచ్చు తలనొప్పికి మరికొన్ని కారణాలు చూద్దాం తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టుతో ఉన్నట్లయితే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది తల చుట్టూ తడిగా ఉండటం వల్ల తలమాడు అధికంగా చల్లబడుతుంది దాంతో తలనొప్పి వస్తుంది తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం కాబట్టి తలస్నానం చేసిన ప్రతిసారి తలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి అందుకు డ్రయర్ ను ఉపయోగించటం లేదా సహజంగా గాలి వీచే వైపు కొద్దిగా ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఎండలో బయట తిరగటం తలకు టోపీ పెట్టుకుని ఎండలో తిరగడం పర్వాలేదు అయితే అతిగా వేడి తలకు తగిలినా కూడా తలనొప్పి రావటానికి అవకాశం ఉంది ఇంకా ఖాళీ కడుపుతో ఉండి ఎక్కువగా ఆకలి ఉన్నప్పుడు ఎండలో తిరగటం వల్ల అలసటకు గురైనప్పుడు తలనొప్పికి దారితీస్తుంది కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుని బయట తిరగాల్సి ఉంటుంది డియోడ్రెంట్ పర్ఫ్యూమ్స్ కూడా ఓ కారణం ఉదాహరణకు ఎక్కువ సమయం పర్ఫ్యూమ్ స్టోర్లో నిలబడ్డ నిలబడ్డా ఆ సువాసనలు మెదడుపై ప్రభావం చూపుతాయి పరిమళ సుగంధాలు ఎక్కువగా ఘాటుగా ఉండటం చేత తలనొప్పికి దారితీస్తుంది కాబట్టి ఎక్కువ ఘాటు వాసనలున్న పర్ఫ్యూమ్ జోలికి వెళ్ళకండి కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ స్క్రీన్ ఎక్కువ సమయం అలాగే కంప్యూటర్ ల్యాప్టాప్ స్క్రీన్ను చూస్తుండటం వల్ల కళ్లకు ఒత్తిడి అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది కాబట్టి గంటకొకసారి బ్రేక్ ఇవ్వండి అప్పుడప్పుడు కనురెప్పలను కదిలిస్తుండాలి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఫిక్స్ సేఫ్ గార్డ్ చేయించుకోవటం వల్ల తలనొప్పిని అవాయిడ్ చేయొచ్చు ఇక టెలివిజన్ అదే విధంగా ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల కూడా కళ్ళు అలసిపోతాయి కాబట్టి టీవీ చూసేటప్పుడు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి టీవీకి దగ్గరగా కూర్చోకుండా జాగ్రత్త పడండి టీవీలో వెలువడే కలర్ చాలా డార్క్ గా కనిపిస్తున్నట్లయితే వాటి రంగులను అడ్జస్ట్ చేయండి అలాగే పడుకొని చదవటం పడుకొని పుస్తకం చదవటం అంత మంచిది కాదు దీంతో మీ కళ్ళు మితిమీరి అలసటకు గురవుతాయి కాబట్టి చదివేటప్పుడు ఎప్పుడూ కూర్చొని ఉండాలి అలాగే చదివేటప్పుడు సరైన లైట్ వెలుతురు ఉండేలా చూసుకోవాలి చల్లని కూల్ డ్రింక్స్ కూడా మీ కావచ్చు చల్లని పదార్థాలు అతి చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ ఐస్ క్యూబ్స్ తీసుకోవటం ఇలాంటి చల్లని పదార్థాలను తీసుకోవటం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా మితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కూడా మెదడుపై నాడీ వ్యవస్థపై ప్రభావం పడి తలనొప్పికి దారితీయచ్చు నిద్రలేమి మీరు సరిగా నిద్రపోనట్లయితే అది మిమ్మల్ని అందవిహీనంగా మార్చటమే కాదు తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది కాబట్టి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం ఘాడంగా నిద్రపోవాలి దాంతో నిద్ర లేవగానే మీ మైండ్ మరియు బాడీ రిలాక్స్గా ఉండి ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉంటారు ఇక చివరిగా లాంగ్ డ్రైవ్ ఎక్కువ సమయం ఎక్కువ దూరం మోటార్ సైకిల్లో ప్రయాణం చేయటం వల్ల కూడా తలనొప్పికి కారణం కావచ్చు శీతాకాలంలో చల కఠినమైన గాలుల వల్ల తేమ వల్ల ఉదయాన్నే అలాగే లేట్ నైట్ లో ప్రయాణం చేయటం వల్ల కూడా తలనొప్పికి దారితీస్తుంది కాబట్టి అలా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు నోటికి ముక్కుకి చెవులకు రక్షణ కవచంగా ఏదైనా ధరించి ప్రయాణానికి సిద్ధం కండి ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీ తలనొప్పికి చెక్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి